హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే కంపీ వరల్డ్. నేను మీ రమేష్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్లో డేటా మెనూలో ఉన్న డేటా వ్యాలిడేషన్ అనే ఆప్షన్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. అలాగే ఈ ఆప్షన్ యూజ్ చేసి మనం ఓన్గా ఒక మెసేజ్ బాక్స్ని ఎలా క్రియేట్ చేయాలి. సింగిల్ బటన్ ఉంటే దాన్ని మెసేజ్ బాక్స్ అంటాం. అలాంటి మెసేజ్ బాక్స్ని మనం ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మరింతకు కావాల్సిన వీడియో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఎక్సెల్ ఓపెన్ చేయాలి. విండో ప్లస్ ఆర్, ఎగ్జిక్యూటబుల్ నేమ్ EXCEL టైప్ చేసి ఎంటర్. ఎక్సెల్ ఓపెన్ అవుతుంది. ఇలాంటి మెసేజ్ బాక్స్ ఏమైనా ఓపెన్ అయితే క్లోజ్ చేయండి. బ్లాంక్ వర్క్బుక్ ఆ ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. అలాగే ఈ ఎక్సెల్ని విండోని మ్యాక్సిమైజ్ చేయండి. వీడియోని మ్యాక్సిమైజ్ చేయాలి అంటే షార్ట్కట్ ఏంటంటే ఆల్ట్ స్పేస్ ఎక్స్. అలాగే ఎక్సెల్ షీట్ని జూమ్ చేయాలి అంటే కంట్రోల్ ప్లస్ స్క్రోలింగ్. ఇప్పుడు చూడండి, ఈ యొక్క షీట్లో నేను ఆల్ఫాబెట్స్ ఇచ్చినా ఎంటర్కి ప్రెస్ చేశాను, యాక్సెప్ట్ చేస్తుంది. నెంబర్స్ ఇచ్చినా ఎంటర్కి ప్రెస్ చేశాను, యాక్సెప్ట్ చేస్తుంది. సింబల్స్ ఇచ్చినా ఎంటర్కి ప్రెస్ చేశాను, యాక్సెప్ట్ చేస్తుంది. నాకు అలా కాదు, 10 నెంబర్ ఇస్తేనే యాక్సెప్ట్ చేయాలి, లేదా 10 కన్నా ఎక్కువ ఇస్తేనే నెంబర్స్ యాక్సెప్ట్ చేయాలి, లేదా టెక్స్ట్ క్యారెక్టర్స్ మొత్తం కౌంట్ చేస్తే 6 మాత్రమే ఉండాలి. అలా ఒక రూల్ ప్రకారం నేను ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్, ఏ సింబల్ ఇస్తే ఆ సింబల్, ఏ క్యారెక్టర్స్ టెక్స్ట్ ఇస్తే ఆ క్యారెక్టర్స్ టెక్స్ట్ మాత్రమే ఆ షీట్ యాక్సెప్ట్ చేయాలి. దానికోసం నేను చేసే ఆప్షనే డేటా మెనూలో ఉన్న డేటా వ్యాలిడేషన్. అంటే ఆ డేటా అనేది వ్యాలిడా కాదా చెక్ చేస్తుంది. అలాగే ఒక మెసేజ్ బాక్స్ క్రియేట్ చేస్తుంది. మెసేజ్ బాక్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ఎక్సెల్లో డేటా టైప్ చేశాను, క్లోజ్ చేయబోతున్నా, ఆల్ట్ ప్లస్ F4 క్లోజ్ చేయాలి అనుకుంటున్నా. ఇప్పుడు చూడండి, ఒక మెసేజ్ బాక్స్ వచ్చింది. దీన్నే మెసేజ్ బాక్స్ అంటాం. రైట్ సైడ్ టాప్లో సింగిల్ బటన్ ఉంటుంది. అలాగే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ దట్ ఈస్ ద టైటిల్, దాని కింద వాంట్ టు సేవ్ యువర్ చేంజెస్ టు బుక్ 1, దాన్ని మెసేజ్ అంటాం. దాని కింద ఉన్న సేవ్, డోంట్ సేవ్, క్యాన్సిల్ ఈ 3 బటన్స్ని బటన్స్ అంటాం. ఇలా ఒక మెసేజ్ బాక్స్ మనం ఓన్గా క్రియేట్ చేయాలి అంటే బై యూజింగ్ డేటా వ్యాలిడేషన్, డేటా వ్యాలిడేషన్ అనే ఆప్షన్ యూజ్ చేసి మెసేజ్ బాక్స్ అనేది మనం క్రియేట్ చేస్తాం. అది ఎలా చేస్తామో చూద్దాం. ఎస్కేప్, అది క్యాన్సిల్ అవుతుంది. ఫస్ట్ డేటా వ్యాలిడేషన్ ఆప్షన్ చేయాలి అంటే షీట్ మొత్తాన్ని సెలెక్ట్ చేయాలి, కంట్రోల్ ప్లస్ A. తర్వాత కీబోర్డ్లో డిలీట్ చేయాలి, డేటా మొత్తాన్ని డిలీట్ చేయాలి, డిలీట్. నెక్స్ట్ డేటా మెనూ మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి, డేటా వ్యాలిడేషన్ లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ పైన టాప్లో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ది సెట్టింగ్స్. సెట్టింగ్స్ మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఎలో దాని కింద ఎనీ వాల్యూ అని ఉంటుంది. అంటే ఏంటి, ఏ వాల్యూ ఇచ్చినా ఈ షీట్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. అందుకే నేను ఆల్ఫాబెట్ ఇచ్చినా, నెంబర్ ఇచ్చినా, సింబల్ ఇచ్చినా, ఏది ఇచ్చినా అది యాక్సెప్ట్ చేసింది. కానీ నాకు అలా కాదు, ఒక నెంబర్ ఇస్తా ఆ నెంబరే యాక్సెప్ట్ చేయాలి. దానికోసం ఎలో కింద ఎనీ వాల్యూ పక్కన టిక్ మార్క్ మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చి హోల్ నెంబర్ అంటే నెంబర్కి సంబంధించి, టెక్స్ట్ లెంత్ అంటే టెక్స్ట్కి సంబంధించి, ఫస్ట్ హోల్ నెంబర్ చేస్తున్నా. హోల్ నెంబర్ కింద డేటా దాని కింద బాక్స్ ఉంటుంది, పక్కన టిక్ మార్క్ ఉంటుంది. నువ్వు ఏ రూల్ అప్లై చేయాలి, ఈక్వల్ టునా, నాట్ ఈక్వల్ టునా, గ్రేటర్ దాన్, లెస్ దాన్, మీ ఇష్టం. నేను గ్రేటర్ దాన్, మినిమం ఆర్ మ్యాక్సిమం ఆర్ వాల్యూ అని ఉంటుంది. దాని కింద బాక్స్లో కర్సర్ క్లిక్ ఇచ్చి వాల్యూ ఇస్తున్నా 10. అంటే ఏంటి, 10 కన్నా ఎక్కువ నెంబర్ ఇస్తేనే యాక్సెప్ట్ చేస్తుంది అని ఒక రూల్ ఇచ్చా. ఓకే, ఇప్పుడు డేటా వ్యాలిడేషన్ సంబంధించి రూల్ ఇచ్చిన తర్వాత, రూల్ అప్లై చేసిన తర్వాత మెసేజ్ బాక్స్ క్రియేట్ చేయాలి. ఎలా చేయాలి? పైన టాప్లో ఎర్రర్ ఎలర్ట్ దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి దాని కింద స్టైల్ కింద బాక్స్ పక్కన టిక్ మార్క్ క్లిక్ ఇచ్చి, ఇక్కడ 3 స్టైల్స్ ఉంటాయి, స్టాప్, వార్నింగ్, ఇన్ఫర్మేషన్. ఈ 3 స్టైల్స్లో నీకు ఇష్టం వచ్చిన స్టైల్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. తర్వాత టైటిల్ కింద లెఫ్ట్ క్లిక్ ఇచ్చిన తర్వాత నువ్వు ఏ టైటిల్ ఇవ్వాలి ఆ రూల్కి రిలేటెడ్గా టైటిల్ ఇవ్వాలి. ఓకే, ఎర్రర్
రిపోర్ట్ అని ఇచ్చాను. కింద ఎర్రర్ మెసేజ్, నువ్వు ఇందాక రూల్ అప్లై చేసావు కదా, ఆ రూల్కి రిలేటెడ్గా ఈ మెసేజ్ అనేది మనం టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటర్ దాన్ 10 ఓన్లీ అని ఇచ్చావు. తర్వాత ఓకే అంతే. ఇప్పుడు చూడండి, 10 కన్నా ఎక్కువ నెంబర్ ఇస్తేనే ఎంటర్కి ప్రెస్ చేస్తే యాక్సెప్ట్ చేస్తుంది. నువ్వు ఏ నెంబర్ ఇచ్చినా యాక్సెప్ట్ చేయదు. పైగా నువ్వు క్రియేట్ చేసిన మెసేజ్ బాక్స్ ఇలా వస్తుంది. చూడండి, టైటిల్ ఎర్రర్ రిపోర్ట్ మెసేజ్ గ్రేటర్ దాన్ 10 ఓన్లీ, బటన్స్ ఎస్ మీద క్లిక్ ఇస్తే కంటిన్యూ చేయండి, నో మీద క్లిక్ ఇస్తే కంటిన్యూ చేయొద్దు, వేరే నెంబర్ ఎంటర్ చేయండి. వేరే నెంబర్ అంటే 10 కన్నా ఎక్కువ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్. ఒకవేళ ఆల్ఫాబెట్స్ ఇచ్చా యాక్సెప్ట్ చేయదు. క్యాన్సిల్ అంటే ఏంటి, ఈ బాక్స్లో ఉన్న YJ క్యాన్సిల్ అవుతుంది, బాక్స్ క్యాన్సిల్ అవుతుంది, క్యాన్సిల్ అలా అన్నమాట. ఈ విధంగా మనం డేటా వ్యాలిడేషన్ ఆప్షను నెంబర్ వైజ్గా చేయొచ్చు. ఇప్పుడు టెక్స్ట్ వైజ్గా ఎలా చేయాలో చూద్దాం. సేమ్ ప్రాసెస్, Ctrl+A, డిలీట్ డేటా వ్యాలిడేషన్, సెట్టింగ్స్ మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చి ఎలో కింద బాక్స్ పక్కన టిక్ మార్క్, టెక్స్ట్ లెంత్ లెఫ్ట్ క్లిక్ ఇచ్చి డేటా కింద =6. రూల్ ఇచ్చేసాను. రూల్ అప్లై చేసిన తర్వాత పైన టాప్లో ఎర్రర్ ఎలర్ట్ లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. స్టైల్ ఇందాక వార్నింగ్ ఇచ్చాను కదా, ఇప్పుడు స్టాప్ మీ ఇష్టం. ఈ 3 రూల్స్లో ఏ రూల్ అయినా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ టైటిల్ ఎర్రర్ రిపోర్ట్ ఓకే. ఎర్రర్ మెసేజ్ ఏమి ఇవ్వాలి, రూల్కి రిలేటెడ్గా ఇవ్వాలి. అక్కడ ఏమిచ్చాను, రూలు టెక్స్ట్ ఇచ్చాను, దాని యొక్క లెంత్ అనేది టెక్స్ట్ లెంత్ 6 ఓన్లీ. అంటే టెక్స్ట్ అనేది లెంత్ అనేది 6 క్యారెక్టర్స్ వరకు మాత్రమే ఇవ్వాలి, 6 మాత్రమే ఇవ్వాలి, అది రూల్. ఆ రూల్కి రిలేటెడ్గా మెసేజ్ టైప్ చేశాను ఓకే. ఇప్పుడు చూడండి, 4 లెటర్సే ఇచ్చా, ఎంటర్, యాక్సెప్ట్ చేయదు, నువ్వు క్రియేట్ చేసిన మెసేజ్ బాక్స్ వస్తుంది. ఇక్కడ చూడండి, డేటా వ్యాలిడేషన్ అనే ఆప్షన్లో డేటా వ్యాలిడేషన్ అనే ఆప్షన్ చెక్ చేస్తున్నాను, ఆ షీట్లో ఆ డేటా వ్యాలిడే కాదా చెక్ చేస్తున్నాను, ఎట్ ద సేమ్ టైం మనం ఓన్గా ఒక మెసేజ్ బాక్స్ కూడా క్రియేట్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి, టైటిల్ ఎర్రర్ రిపోర్ట్ మెసేజ్ టెక్స్ట్ లెంత్ ఈజ్ 6 ఓన్లీ. రీట్రై అంటే ఏంటి, మళ్ళీ ట్రై చేయండి, నువ్వు 6 క్యారెక్టర్స్ ఇస్తేనే అది యాక్సెప్ట్ చేస్తుంది. ఎంటర్. నువ్వు 6 క్యారెక్టర్స్ కాకుండా నువ్వు ఏది ఇచ్చినా యాక్సెప్ట్ చేయదు. ఎంటర్. క్యాన్సిల్ అంటే ఏంటి, బాక్స్ క్యాన్సిల్, సెల లోపల ఉన్న డేటా కూడా క్యాన్సిల్, ఇలా అన్నమాట. ఒకవేళ నువ్వు టెక్స్ట్ ప్లేస్లో నంబర్స్ ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తుంది, సింబల్స్ ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి చూడండి, సింబల్స్ ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తుంది. ఈ విధంగా మనం డేటా వ్యాలిడేషన్ ఆప్షను చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ ఇస్తే నా యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.